పరిగ్రహం పేరే లేదు. అసలు మనకు తెలిసిన భారత భాగవత అక్కడికి ఎన్టీ రామారావు సినిమా చూసుకున్నాం. పర్పరీకుడు అంటే ఘటోత్కచుడి కొడుకుట. ఘటోత్కచుడి కొడుకుకి గుడి కట్టి కృష్ణావతారం కింద పూజిస్తున్నారు. ఏంటంటే స్థల పురాణం బుక్ ఇచ్చారు. ఆ బుక్ ప్రకారం పర్పరీకుడు అన్నవాడు అక్కడ ఎంటర్ అయితే వాడు వాడు కానీ ఎక్కడైనా గొడవలో ఎంటర్ అయ్యాడు అనుకోండి వాడు ఎట్టే ఉంటే తెలుస్తాడు అది వాడు వరం. వాడు బలహీనుడు వేస్తే బలహీనుడు వేసేస్తాడు. వాడు ఎంటర్ అవుతున్నాడు కృష్ణుడు ఆపాడు. ఆ పేటర్ బాబు నువ్వు వచ్చానంటే మా నాన్న వాళ్ళంతా ఎక్కువ చేయబోతున్నారు కదా నేను కూడా చేస్తాను వచ్చాను. నువ్వు చేస్తే ఎంతో ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోరు బాబు నువ్వు అంటే అలా కాదు నాకు మా నాన్న మా తాత అందరూ ఎంత చేస్తుంటే నేను చేసిన తర్వాత కదా అంటే కృష్ణుడు ఏం చేయాలో తెలియక కేకలు చేసేవాడు. ఎందుకంటే మొత్తం ఏదో పెద్ద మెసేజ్ ఇవ్వాలనుకుంటే టూ మినిట్స్ లో ఎప్పుడు తెలియకపోతుంది ఇంకేముంది ఆ పేక నరికేస్తే వాడు ఇదేంటి నా పేక నరికేసాడు పేక ఎంత నరికారంటే అలా చూడు మొత్తం ఎంతమంత చూడు కానీ ఎంతలో పార్టీ చేయాలి నేను ఏదో చెప్పేశానని అనుకో నువ్వు నా రూపంలో పూజ అందుతావు చేసేవాడు నిన్ను భగవంతుడి కిందే చూస్తాను ఇదేదో ధర్మరక్షణ కోసం నేను చేస్తున్నాను వచ్చి మొత్తం సీన్ అంతా పని చేసేయాలి. ఈ కథ నాకు తెలియదు నేను భారత అంతా చదివాను ఎన్టీ రామారావు సినిమాలని చూశాను అక్కడికి వెళ్తే చెప్తే ఆశిస్తాను దేవుడు కష్టం పెట్టుకోడు కొడుకు కూడా మన దేవుడే కృష్ణుడు ఇచ్చాడు ఆ ఛాన్స్ కేవలం 152 ఏళ్ళ సాయిబాబా మొత్తం ఇండియాలో డామినేట్ ఏ గుడికి 50 గుళ్ళు ఉన్నాయి ఏంటి ఎవరు కాదనే వాళ్ళు వేటాధిపతులండి ఎవరు చెప్తే అవ్వాలి ఎంతో ఎందుకు ఈ ఫ్యాక్టరీకి పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వ్యాధి కాదు హిందూ మతం ఏమైపోతుంది ఏమైపోతుంది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు 700 ఏళ్ళు ఈ దేశంలో హిందుత్వం లేదు జైన మతం బౌద్ధ మతం ఇదే రాజు మీరు చూసుకోండి అశోకుడి దగ్గర నుంచి హర్షవర్ధనుడి వరకు మ్యాప్ చూడండి ఎక్కడ ఉండదు అసలు హిందూ మతం అనేది లేదు మళ్ళీ శంకరాచార్య వచ్చేవారు ఎప్పుడో కాబట్టి మనం కావాలంటే ఆ మతంలో పోతాం ఈ మతంలో పోతాం మనకి ఇష్టమైందే మన మతం ఈవేళ ఈ మతానికి ఏదో వచ్చేస్తుంది ప్రమాదం అని వాడు వచ్చేది చేసేస్తాడు వీడు వచ్చేది చేసేస్తాడు మీరు కాపాడాలా ఇది మందరం అనిచ్చింది ఇది మతం కాదు ఇది ఇది ఒక కల్చర్ ఈ కల్చర్ లో అందరికీ స్థానం ఇట్స్ వే ఆఫ్ లైఫ్ ప్రపంచం అంతా గుర్తించింది ఒకప్పుడు ఇండియా అంటే పావులు తేళ్ళుట పావులు వచ్చి కలుస్తాయంటే ఇది అనుకున్నది ఈనాడు ప్రపంచం అంతా హిందూ మతం ఏదైతే ఇండియాలో ఫాలో అయ్యేటువంటి కల్చర్ ఉందో దట్ ఈస్ ద ఓన్లీ వే ఈ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నింటికి సర్వైవల్ అది ఒకటే అనే పరిస్థితిలోకి వచ్చారు. ఇది మన కిడ్స్ లో ఉంది ఎందుకో దీన్ని కాంప్లికేట్ చేసి ఓకే మీకు ఆ ప్రమాణాలు మెజార్టీ వస్తున్నాయి ఓట్లు వస్తున్నాయి పరిపాలన చేయండి డిప్లొమాటిక్ గా చేయండి లేదు మా మా పద్ధతి ఇదే అని చెప్పండి పాకిస్తాన్ కూడా ఇద్దరికి వెళ్తామని చెప్పండి అలా చూసుకుంటే కాందహార్ కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ అది మంద కదా కాందహార్ రాజు ఇంకా ముందుకెళ్తే అసలు మొహమ్మద్ ప్రవక్త ప్రవక్త ఏంటి ఏ ప్రవక్త చేశాడు ఆయన అక్కడ ఉన్న ఆలయాలన్నీ పడబట్టుకున్నాడు కాబాలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాల్లో మోసం జరుగుతుంది దేవుడు రాయిలో లేడు భద్రపట్టండి అన్నదే మొహమ్మద్ ప్రవక్త మదీనాలో ఇచ్చినటువంటి స్పీచ్ ఆయన ఫాలోవర్స్ ముస్లింస్ అంటే అంత ముందు ఆ పూర్వీకులు కూడా విగ్రహాన్ని పరిపాలి పూజించేవాడు ఆ విగ్రహాల పేరేంటి మనం నమః అంటాం వాటి పేరు మనః ఇవాళ దీన్ని మీరు లైబ్రరీలోకి ఎక్కడికి వెళ్ళక్కదా ఒకసారి కంప్యూటర్ ముందు కరగంట కదా టైం ఖర్చు పెట్టండి వాళ్ళకి ముగ్గురు త్రిమూర్తులు మగాళ్ళు అయితే వాళ్ళకి త్రిమూర్తులు ఆడవాళ్ళు అయితే ముగ్గురు దేవతలు పడుతుంది ఇక మనకి ఇక్కడ ఆది సమాజం అంతే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఏంటి కందుకూరు వీరేశలింగం ఏంటి వీళ్ళు కూడా విగ్రహాలు తెలబడ్డారు తప్పన్నారు దీన్ని అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్నారని చెప్పారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా నలుగురిని కలిపి కాంక్రీట్ గా 10 మంది కలిసి బతికేటువంటి ఆలోచన చేయాలనేటువంటి పక్కన పెట్టి మనమేదో చాలా గొప్ప ధర్మం మెత్తానని ఆల్మం అనేటువంటి ఆలోచన నాకు తెలిసిన హిందువు మతం ఎట్టి పరిచిపోకపోదు నేను ఫాలో అయ్యేటువంటి సనాతన ధర్మం వసుదైక కుటుంబం అంటే గ్లోబల్గా ఉండే ఫ్యామిలీరా అది మా ఫిలాసఫీ నా ఫిలాసఫీ కాదు నాకు అర్థమైన ఫిలాసఫీ దానికి వ్యతిరేకంగా చేస్తున్న దానికి మీకు హిందుత్వం ఎలా పేరు పెట్టారు
ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఇదంతా. 89లో స్టార్ట్ అప్పటి నుంచి మొదలైంది. అక్కడ అక్కడి నుంచి వచ్చి యూఓకే నుంచి అక్కడ పట్టణంలో షేక్ అబ్దుల్లా వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ పాకిస్తాన్ లో కలిసిపోవాల్సిన వాడు కలిసిపోతా ఉన్నవాడు 49 నుంచి ఉన్నారు. అయితే వాళ్ళకన్నా వీళ్ళు డామినేట్ చేశారు. షేక్ అబ్దుల్లా అయితే ఒక స్పీచ్ లో చెప్తాడు, మహమ్మద్ ప్రవక్త చెప్పింది ముస్లింల కోసమే కాదు, మొత్తం మానవాళికి ఇచ్చిన సందేశం అది. అన్ని హిస్టరీలో రికార్డ్ అయింది. మహమ్మద్ ప్రవక్తను ఫాలో అయ్యేవాడు ముస్లింలే అని చెప్పి చెప్పడం తప్పు. మహమ్మద్ ప్రవక్త సందేశం మొత్తం మానవాళికి ఇచ్చాడు, దాన్ని ఫాలో అవ్వాలి మనం అని ఆ రోజు మాత్రం ఫ్యాసినేట్ అయిపోయాడు. గాంధీ అన్న నెహ్రూ అన్నారు చిన్నతో ఉండాలి మనం, చిన్నతో కాదనుకున్నాడు. చిన్న ఇంకా మీకు తెలియని హిస్టరీలో రికార్డ్ అయింది. చిన్న చచ్చిపోవడానికి 3 నెలల ముందు పాకిస్తాన్ లో హై కమిషనర్ శ్రీప్రకాశ అని పేరు, ఆయన వెళ్ళి చెప్పట ఏం చేయబోతున్నారా బొంబాయిలో అంటే, బొంబాయిలో ఏం చేయబోతున్నారా దీన్ని చెప్తే, బొంబాయిలో నా ఇల్లు మాత్రం జవహర్ లాల్ చెప్పు, నా ఇల్లు అలాగే వచ్చు, నాకు ఇక్కడ బాగాలేదు, నేను వచ్చి బొంబాయిలో చచ్చిపోతాను. రికార్డెడ్ ఇన్ హిస్టరీ. శ్రీప్రకాశ్ అంటే ఇన్వాల్వ్మెంట్ జిన్నా కోరాడు. జిన్నా వాజ్ నాట్ హ్యాపీ. పాకిస్తాన్ ఏర్పడినందుకు జిన్నా ఆఖరి రోజులు సుఖంగా లేడడానికి ఎంతకన్నా ఉదాహరణ కొట్టలేదు. నేను బొంబాయిలో వచ్చి చచ్చిపోతాను, ఇక్కడ నాకు బాగోలేదు అని చెప్పాడు. గాంధీని సమర్పించాడు, వచ్చి తిరుగు నువ్వు ఇక్కడ శాంతి స్థాపించని చెప్పాడు. ఎవరు ఊహించగలరు ఒక అంబేద్కరే అది కరెక్ట్ గా ఊహించగలిగిన వ్యక్తి అంటే అంబేద్కర్ ఒకటే ఊహించలే. నరమేధం అయిపోతుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుని దేశం పెట్టుకోండి తప్ప దానికి కాంగ్రెస్ ప్రతిఘటించిందా పెద్ద గొడవ వచ్చింది. ఎవరు చిన్న ఊహించినా గాంధీ ఊహించినా ఊహించారు. నేనేమంటారంటే ఇవాళ మీ ప్రమాణమైన పబ్లిక్ సపోర్ట్ వచ్చింది, ఇవాళ కారణాలు ఏమైనా మోడీ అన్నటువంటి మనిషి మీద తెలుగు దేశం అంతా కూడా ఇవాళ తెలుగు ప్రజల్లో కూడా చాలా వచ్చింది. చదువుకున్న వాళ్ళు ప్రతి వాడు కూడా మోడీకి చేయి అంటారు, అవుడీ మోడీ అంటారు. అక్కడికి వెళ్తే ఆయనేమో ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటున్నాడు, ఈయనేమో ఆయన ఓట్లు లేకుంటున్నాడు. ఇది ఈ దేశంలో విడిపోయినటువంటి ఏమైనా మనసు ఉంటే కట్టడానికి ప్రయత్నించండి. కారణం అంతే నేను మిమ్మల్ని కోరేది, ఈ ప్రభుత్వాన్ని కోరేది. ఇంకా విడదీస్తే హిందువులు 70-80% ఉన్నారు, మొత్తం ఓట్లు మనకు వచ్చేస్తే ఎప్పటికీ మనమే పరిపాలించవచ్చు అనేటువంటి బుద్ధి పెట్టుకోకండి. కలిపి కూడా పరిపాలించవచ్చు. నీకు ఈవేళ మ్యాచ్ లేడు, మోడీకి శత్రు నాయకుడు అంటూ మ్యాచ్ అవడం లేడు. 1 నుంచి 10 దాకా మోడీ ఉన్నాడు. నీ పాత ఏవైతే ముందు నుంచి మీ చిన్నప్పటి నుంచి పెంచుకున్నటువంటి దురాలోచనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇది హిందూ దేశమే, ముస్లిం అనకూడదు, క్రిస్టియన్ అనకూడదు, కమ్యూనిస్ట్ అనకూడదు అని సావర్కర్ గారు ఏదైతే చెప్పాడో, అవన్నీ మీ మనసులో ఏవైతే ఉన్నాయో వాటిని కృషి చేయి. గురుజీ గోల్వాల్కర్ గారు చెప్పినవి ఆ రోజు కానీ షూట్ అవుతా, ఈ రోజు షూట్ అవ్వ. నీకు వచ్చిన అవకాశాన్ని ఈ దేశాన్ని మరింత బలం చేయడానికి బలమైన శక్తిగా మార్చడానికి ప్రయత్నించు. ఏదో మనకి కట్ చాలా బాధేసి ఇవాళ ఎందుకంటే రేపు పెడదామంటే మన ఫ్రెండ్స్ చెప్పారు రేపు గాంధీ జయంతి అండి, దాని వేరే వేరే మీటింగ్ అంటే ఉంటే ఇవాళ పెట్టేయండి పర్వాలేదు అని. ఆ సైరా సినిమా తీసింది తీసుకెళ్ళి సార్ పోలవరం దాని మీద ఏంటి సార్, పోలవరం మీద జరుగుతున్న ఎవరెస్ట్ ట్రెక్కింగ్ కానీ ఇవాళ ఈ జరిగిన గొడవ అంతా చారిత్రాత్మకంగా